ఫ్రెండ్స్ నమస్తే అండి, వెల్కమ్ టు లెనెట్స్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే, మనకి పీవీపి వెళ్ళాము విజయవాడలో. అక్కడ ఉన్న ఈ షాప్స్ అన్నమాట, బిర్యానీ పాట్ అని, పిజ్జా హట్ అని, ఇలా చాలా చాలా షాప్స్ ఉంటాయి ఆ పీవీపీలో. చాలా బాగుంటుంది, ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మనకి ఏది కావాలంటే అది దొరుకుతుంది. బర్గర్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ అవైలబుల్ అనమాట. ఓకే, ఫస్ట్ అయితే మనం ఇవన్నీ చూపిస్తున్నాను, బట్ నేనైతే ఇక్కడికి వెళ్ళింది కేఎఫ్సి కోసం వెళ్ళామన్నమాట. అదిగోని మై స్వీట్ సన్ అండ్ మై లవ్లీ హస్బెండ్ అండ్ ఇప్పుడు నా ఏంజిల్ డాటర్ కూడా వచ్చేస్తుంది. ఇదిగోండి. ఓకే, నేను వాళ్ళ వెనకాతల క్యాంప్ పట్టుకొని తిరుగుతున్నా అనమాట. నా సిచ్యువేషన్ అది. ఇదిగోండి, ఇట్లా ఈ విధంగా కేఎఫ్సీకి అయితే వచ్చేసాం. ఇక్కడైతే మనం సెల్ఫ్ ఆర్డర్ చేసుకోవాల్సి ఉంటుంది, ప్లస్ సెల్ఫ్ సర్వీస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే ఓకే, ఇదిగోండి, ఇక్కడైతే మనం ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటాం కదా, వాళ్ళు ప్యాక్ తీసుకువెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అనమాట, బాయ్స్ వచ్చేసి తీసుకెళ్తూ ఉంటారు. ఈ విధంగా మనం లైన్లో నుంచొని మనం ఆర్డర్ అనేది తీసుకోవాలి. ఈ ఆర్డర్ కోసం అరౌండ్ 20 మినిట్స్ అయితే వెయిట్ చేయాల్సి వచ్చింది. ఓకే, ఆర్డర్ అయితే తీసుకున్నాము, బట్ చాలా తక్కువ తీసుకున్నామండి. ఎందుకంటే ఆల్రెడీ చికెన్ బిర్యానీ తినేసి వెళ్ళాం, మళ్ళీ నైట్కి వచ్చేసి మంచి ట్రీట్ ఉందన్నమాట. బాబు బర్త్డే కోసం వెళ్ళామన్నమాట బయటికి. సో మంచి ప్లాన్స్ ఉన్నాయి, అందువల్ల ఏదో జస్ట్ ఫార్మాలిటీగా తీసుకోవాల్సి వచ్చింది. చాలా తక్కువ, ఇంత తక్కువ తిన్నా, ఎక్కువ తిన్నా, అసలు కేఎఫ్సి ఎంత తిన్నా ఇంకా ఇంకా తినాలనిపించే అంతటి టేస్ట్ ఉంటుందండి ఇది మాత్రం. ఇదిగోండి, వింగ్స్ అనేది తీసుకున్నాము క్రిస్పీగా. వీటిని ఒక 8 వరకే తీసుకున్నాను, ఎక్కువ తీసుకోలేదు. ఒక్కొక్కరు 2 పీసెస్ తింటే సరిపోతుంది కదా ఎట్ ప్రజెంట్ అయితే, అలా అనమాట. ఓకే, 2 థమ్స్అప్ తీసుకున్నాము అండ్ దీనికి వచ్చేసి సాస్ ఇచ్చారు అండ్ టిష్యూస్ ఇచ్చారు అంతే. ఇంక వీటిని తీసుకొని నేను చక్కగా సెల్ఫ్ సర్వీస్ చేసుకోవాలి కదా. సో ఇంట్లో ఎలా సర్వీస్ చేస్తామో అదే విధంగా ఇక్కడ కూడాను హస్బెండ్ దగ్గరికి, పిల్లల దగ్గరికి తీసుకొని వెళ్తానన్నమాట. బ్లాగ్ అంటే ఇంతే కదా, మొత్తం చూపించాలి కాబట్టి అలా చూపించాము. ఓకే, ఇదిగోండి, ఇక్కడైతే ఇప్పుడు చూడండి, అసలు చాలామంది అయితే కూర్చొని ఉన్నారు చూసారా. అయితే మొత్తం వాళ్ళని చూపించాలంటే కొందరు ఇష్టపడరు కదా, సో పర్సనల్స్ ఉంటాయి అందుకే ఎందుకులే అని చెప్పేసి ఎక్కువ తీయలేదు. బట్ చాలామంది అయితే ఉంటారు అక్కడ. ఇప్పుడు కూడా రష్గానే ఉంటుంది, పీవీపీ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఓకే, తీసుకొచ్చేసాను. ఫస్ట్ అయితే ఇప్పుడు ఫస్ట్ బాగా దాహం వేస్తుంది అనమాట. ముందైతే థమ్స్అప్ని కొంచెం కొంచెం సిప్ చేసేసాం. ఇదిగోండి హస్బెండ్ ఆయన ఫస్ట్ థమ్స్అప్ే పట్టుకున్నారు. యాక్చువల్లీ అసలు ఆయన డ్రింక్స్ ఇష్టపడరు అండ్ కేఎఫ్సి కూడా అస్సలు తినట్లేదన్నమాట. చూద్దరు ఏం జరుగుతుందో. ఇదిగోండి, నేనైతే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశాను. నాకైతే చాలా ఇష్టం ఈ కేఎఫ్సి అనేది. మా వాడు వీడియో తీస్తాం, మమ్మీ వెనకతల వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు అని అంటూ ఉంటాడనమాట. అందుకే ఏం పర్వాలేదులే అని చెప్పేసి ఒక చిన్న స్మైల్ ఇచ్చేసి ఎంజాయ్ చేసేస్తున్నా తినడాన్ని. ఈ వింగ్స్ తింటుంటే చాలా టేస్టీగా ఉంటాయి, నాకైతే బాగా ఇష్టం అండి. లెగ్ పీస్ కానీ ఇవి కానీ బాగా ఇష్టంగా తింటాను. ఓకే, కొంచెం లైట్గా థమ్స్అప్ కూడా సిప్ చేసేస్తానన్నమాట ఇప్పుడు. ఏం లేదు ఫ్రెండ్స్, ఇది చిన్న వ్లాగే, జస్ట్ అలా ఎంజాయ్ చేసినప్పుడు ఈ చిన్నది ఎందుకో వీడియో షూట్ చేసి మీతో షేర్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, యాక్చువల్లీ బ్లూ కలర్లో ఉంటుంది, నేమ్ కరెక్ట్గా ఐడియా లేదు, వెనీలా సంథింగ్ ఇది డ్రింక్ ఉంటుంది, అది మాత్రం ఎక్సలెంట్ ఉంది, అది మిస్ అయిపోయాం. అదిగోండి, ఆయన అస్సలు తినట్లేదు. హస్బెండ్స్ అంటే ఇంతే కదా, పిల్లలు వైఫ్ తింటే చాలు, వాళ్ళు తినేదే లేదు. కానీ వాళ్ళ పాప పెడితే పాపం బతిమలాడి అప్పుడు తిన్నారనమాట. అదే కూతురు ఇక్కడ మా రీఫన్ అండి. అసలు మా వాడైతే వదలట్లేదు పట్టుకొని, హ్యాపీ బర్త్డే రా అని తను పెడితే వాడు వదలకుండా మొత్తం పట్టేసుకున్నాడు చిన్నప్పటి నుంచి. అంతే, వాడి చాక్లెట్స్ కానీ ఏదైనా సరే వాళ్ళ అక్కది మొత్తం లాగేసుకొని తినేస్తాడనమాట, అంత విసిగిచ్చేస్తాడు తన్ని. ఓకే ఫ్రెండ్స్, ఇది చాలా చిన్న వ్లాగ్, ఇది విషయం అయితే చూసారు కదా. మరికొన్ని మంచి వీడియోస్ కోసం స్టే ట్యూన్, స్టే కనెక్టెడ్. బై ఫ్రెండ్స్.